జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొని మొక్కలు నాటారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ మొత్తంలో 20 నుండి 30% చెట్లు అడవి సంపద ఉంటే జనగామ జిల్లాలో కేవలం 1% మాత్రమే వనం ఉందన్నారు. దీన్ని 10% పెంచాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రకృతి వనాలలో, స్కూల్ ఆవరణలో, గ్రామ పంచాయతీ మిగులు భూముల్లో చెట్లను పెంచాలని సూచించారు. కావాల్సిందిగా కోరుతున్నాం. కాకుండా వాటిని సంరక్షిస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్పిరిట్ ఇక ముందు కూడా కొనసాగించాలి. కళాశాలలోనే కాక మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటి ఆ మొక్కలు పెంచే, వాటిని పోషించి పెంచే కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా మీరు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడే మన డిఎఫ్ఓ గారు లావణ్య గారు జనగామ జిల్లాలో 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా 33% ఫారెస్ట్ ఉండాలని టార్గెట్ గా వన మహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ జనగామలో మాత్రం 1% మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. ప్రధానంగా